ప్రతి పల్లె అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమాన్ని చిన్నశంకరంపేట మండలం సూరహరం గ్రామంలో నిర్వహించారు. నాలుగో విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా మురుగు కాలువలు శుభ్రపరచడం, ముళ్ల పొదలు తొలగించడం, శిథిలావస్థలో ఉన్న ఇళ్లను కూల్చివేయడం, మంచినీటి నల్లాలను సరిచేయడం వంటి కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం గ్రామ ఉప సర్పంచ్ గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ 10 రోజుల పాటు నిర్వహించే కార్యక్రమాలను ప్రణాళికాబద్దంగా చేపట్టడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గోవర్ధన్ రెడ్డి, ప్రత్యేక అధికారి అశోక్ కుమార్, పంచాయతీ కార్యదర్శి ప్రభాకర్, పాలకవర్గ సభ్యులు విజయరాజు పాల్గొన్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు గారి ఆదేశాల మేరకు పల్లె ప్రగతి నాలుగో విడత కార్యక్రమము ఈరోజు సూరారం గ్రామంలో చేపట్టడం జరిగింది. ఈరోజు మొదటి రోజు డోజర్ సహాయంతో ముళ్ల పొదలను తొలగించడం, చెట్లను తొలగించడం మరియు మురికి కాలువలను శుభ్రం చేయడం చేపట్టడంలో ఈరోజు పల్లె ప్రగతిలో నాలుగో విడత కార్యక్రమంలో ఈరోజు చేపట్టడం జరిగింది. అలాగే ఈరోజు ఇంకా పాత బావులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పూడ్చడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఇంకా ఎక్కడెక్కడ వాటర్ పైప్ లైన్ లీకేజీలు ఉన్నాయో అవి కూడా లీకేజీలను తీసేయడం జరుగుతుంది. ఈ నాలుగో విడత పల్లె ప్రగతి దాన్ని విజయవంతం చేసి సురారాన్ని ఆదర్శంగా గ్రామంగా తీర్చిదిద్దుతామని పల్లె ప్రగతి నాలుగో విడత నేటి నుండి 10వ తారీఖు వరకు 10 రోజుల కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఇందులో ఏ సమస్యలున్నా, ఎలాంటి సమస్యలున్నా ఈ 10 రోజుల భాగంలో నాలుగో విడత పల్లె ప్రగతిలో వాటిని సమస్యలను పరిష్కరిస్తామని కోరుతున్నాం.